హలో అండి, ఊరికి వచ్చాం కదా సంక్రాంతి హాలిడేస్కి. అక్కడ ఇంటి నుంచి వీడియో షూటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మంచిగా వాటర్ వస్తున్నాయి కాబట్టి పొద్దున్నే బట్టలు ఉతుకుతున్నాను. ఇంకా మా వాళ్ళు లేగలేదు, అప్పటికే నేను బట్టలు ఉతికేసాను. బట్టలు ఉతకడం అంటే ఎవరు లేరు అండి ఆ ఇంట్లో. మీ ఇంట్లో ఇల్లు అయితే కట్టారు, మా నాన్న లేదు, మా అమ్మ లేదు. అస్థితి ఒక బాధ అయిపోతుంది. ఇంత మంచి ఇంట్లో ఎవరు ఉండట్లేదు అంటే మా నానమ్మ చనిపోయినాక ఇంకా ఎవరు లేరు. అవరోజు నానమ్మ ఉండటం వల్ల కొంచెం ఉంది అనుకునే వాళ్ళం. నానమ్మ చనిపోయి 1 మంత్ అవుతుంది. ఇది నేను పొద్దున్నే ఇట్లా బట్టలు ఉతకడం, బయట ఒక ఎనర్జీ లాగా ఉందండి, పాజిటివ్ ఎనర్జీ లాగా. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ సంతోషం ఉండట్లేదు, అందుకే తిప్పలు పడి మా ఊరు వచ్చేస్తాను. అసలు మా ఊర్లో రోడ్లు, మా ఊరు జనాల్ని, మా బంధువుల్ని అందరిని చూసినా కానీ నాకు హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఎంత హ్యాపీ అంటే ప్రపంచంలోని లేనంత హ్యాపీనెస్ ఇక్కడ మా ఊర్లో చూడటం వల్ల నాకు అంత ఉంటుంది అన్నమాట. అందుకోసమే రేపు ఈ చెట్లన్నీ పీకే ప్రోగ్రాము, అంటే చిన్న చిన్న చెట్లే కానీ చెట్లన్నీ పీకేసి ఆ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పెద్దగా అయిపోతాయి కదా అవి. అంటే ఇది నా ఇల్లు, నేను కట్టించిందని అందరూ అడుగుతున్నారు. నేనంతా ఇంకా ఆ లెవెల్కి ఇంక ఎదగలేదు. ఇక ఇట్లా కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఇంటి ముందు ఫొటోస్ దిగి వాట్సాప్ స్టేటస్ పెడితే అందరు మీ ఇల్లు భలే ఉంది అని అంటున్నారు అన్నమాట. విలేజ్లో మేము కట్టించుకుందాం అనుకుంటున్నారు. నాకు ఎన్ని కళలు ఉన్నాయో కానీ అవన్నీ అమలు అయ్యేసరికల్లా మా పిల్లలు పెద్దలు అయిపోతారేమో అనిపిస్తుంది. అది మన చేతుల్లో ఏం లేదు కదా, ఆ టైం వచ్చే వరకు అవుతుంది. ఇది మా నాన్న వాళ్ళు కట్టించారనమాట, అంటే మా చిన్న నాన్న వాళ్ళు కట్టించారనమాట. నానమ్మది జ్ఞాపకార్థము చనిపోయినప్పుడు, అంటే అంతకు ముందు నుంచి అంత క్లీన్ చేయించారు. ఇక నానమ్మ కూడా ఏజ్ అయిపోయేసరికల్లా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, మంచిగానే వెళ్ళిపోయారనమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా పెడదామనుకుంటున్నాను కానీ యూట్యూబ్ కొంచెం సింపతి అలాంటివి చూస్తూ ఉంటుంది కదా, ఎల్లో డాలర్ వేసేసిందన్నమాట నేను చిన్న వీడియో పిక్ పెడితేనే. ఇక నాకు తర్వాత దాని గురించి అంతా ఆలోచించి పెడదామనేసి పెట్టట్లేదు. నానమ్మ గురించి చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా నేను యూట్యూబ్ సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకున్నాను. అవన్నీ కూడా మీకు సాటిస్ఫాక్షన్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ అంతా దుమ్ము లేగుస్తుందని చల్లుతున్నాను అన్నమాట. అంటే రోజు చల్లం కదా, ఎవరు ఉండరు కాబట్టి మధ్య మధ్యలో బాబాయ్ వాళ్ళే విజిట్ చేయడానికి వస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి. మేము హైదరాబాద్లోని 300 కిలోమీటర్స్లో దూరంగా ఉన్నాం కాబట్టి మా అమ్మ వాళ్ళు ఎవరు రారు, పోతే రారు, ఎప్పుడైనా వస్తే అప్పుడప్పుడు రావడమే. ఎంత మంచి అట్మాస్ఫియర్ అండి. ఖచ్చితంగా మా ఊరు గురించి, మా ఇంటి గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా ఊర్లో ఉన్న ప్రతి బ్యూటిఫుల్ నేచర్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా ఇది చెట్లన్నీ పీకకముందు ఇంత ప్లేస్ ఉందా అనిపిస్తుందండి. అసలు ఎంత అంటే అంత ప్లేస్ ఉంది. 5 సెంట్లు అంటే ఇప్పుడు హైదరాబాద్లో సిటీలోని ఇప్పుడు 5 సెంట్ల స్థలం కొనాలంటే ఎన్ని బిల్డింగ్లు, ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే లేపేస్తారు కావచ్చు ఇంత పెద్ద స్థలంలోని. నాకు అసలు అనిపిస్తుంది ఇవన్నీ చెట్లన్నీ ఉన్నప్పుడు ఇంత స్థలం ఎక్కడ దాక్కొని ఉంది అని అనిపిస్తుంది. నేను ఈసారి వీడియో చేసేటప్పుడు, అంటే ఇవన్నీ సెల్లో లోడ్ అయ్యి ఉండవు కదా, పెన్ డ్రైవ్లో ఉన్నాయన్నమాట పాత ఇంటి గురించి ఉన్న వీడియోలు. అంటే ఇదంతా ప్రారి అవన్నీ క్లీన్ చేయకముందు ఉన్న వీడియో. అంటే ఇంత చిన్నగా ఉందా అని అనిపిస్తుంది క్లీన్ చేయకముందు. క్లీన్ చేసినాక ఇంతనా అని అనిపిస్తుంది. ఏదేమైనా సమయం రావాలండి, ప్రతిదానికి అనుభవించడానికైనా సమయం కావాలి, అబ్బా దాన్ని క్లీన్ చేయడానికైనా సమయం కావాలి. ఆ టైం వచ్చినప్పుడు 1 సెకండ్ కూడా ఆగదనిపిస్తుంది. ఎప్పుడు అనిపించేది అబ్బా ఈ చెట్లు ఇవన్నీ అని అనిపించేది, కానీ ఇప్పుడు ఇంత క్లీనింగ్గా ఉండేసరికి నాకు ఎంత హ్యాపీగా ఉందో. నాకు దేవుడి హ్యాపీనెస్ని ఇచ్చినందుకు అసలు ఎంత థ్యాంక్స్ చెప్తున్నానో నా దేవునికి. తర్వాత ఇక చిన్న డ్రమ్ పెట్టుకున్నాను ఇది నేనే. ఈ డ్రమ్ మాత్రం నేను కొన్నాను, ఎందుకంటే మా పిల్లల స్నానాల వరకు 3 గింజలు పెట్టే డ్రమ్ కొన్నాను. వాళ్ళకి అవి ఇవి మళ్ళీ దురద రాకుండా అనేసి చిన్న డ్రమ్ తీసుకొని వచ్చినప్పుడు దీంట్లో పట్టుకొని యూజ్ చేస్తామన్నాను అనమాట. ఈ ట్యాంక్లో వాటర్ కూడా యూజ్ చేయదు కాదు, కప్పలు ఉన్నాయి దీంట్లో. ఎప్పుడన్నా అందరు వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితి అంటే అది క్లీన్ చేసి వాడాలి. ఇప్పుడు మేము మా పుట్ట ఫ్యామిలీ వచ్చాం కదా, అంటే మా పిల్లలు ఇద్దరం, మేము ఇద్దరం,
ఫోర్ మెంబర్స్ కాబట్టి 4 డేస్ కూడా ఉండము, మినిమం 3 డేసే. కానీ ఆ 3 డేస్లో పొందుకున్న ఎనర్జీ 3 మంత్స్ వరకు పనిచేస్తుంది. మళ్ళీ 3 మంత్స్ తర్వాత ఇక్కడికే వచ్చి రీఛార్జ్ చేసుకోవాలి. అట్లా అన్నమాట. ఈ వీడియో గురించి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా కూడా మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ముందు ముందు వీడియోస్లన్నింటిలో కూడా మీతో మంచి విషయాలు నేను షేర్ చేసుకుంటాను. ఇల్లు చూడండి కదా ఎంత బాగుంది కదా, బాత్రూమ్ కూడా చాలా బాగుంది. అందుకే అంటే నేనున్నానా లేదా వీడియో తీస్తున్నానా అనుకుంటారనేసి మా వాళ్ళు రాకముందు నేను ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. తర్వాత మంచినీళ్ళు పట్టుకున్నాను. ఈ సౌండ్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాయి, ఎందుకంటే కొత్త బాత్రూమ్ కదా. అసలు నాకు బాత్రూమ్ మంచిగుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి, ఎందుకంటే అటు ఇటు వెళ్ళి వచ్చేసి అక్కడ మంచిగా లేకపోతే ఆ మైండ్ అంతా ఎట్లనో అనిపిస్తుంది. తర్వాత పాలు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ ఒక బాబు బండి మీద వచ్చి పాలు పోస్తాడు అన్నమాట. అంటే ఏ గేదెల దగ్గర ఆ గేదెలు కలెక్ట్ చేసేసి మళ్ళీ వేరే దగ్గర అమ్ముతూ ఉంటాడనమాట. అయితే ఈ బాబు 1 లీటర్ పాలు తీసుకున్నాను, అందరం తాగుదాం కదా అనేసి అయితే ఆ పాలు తీసుకొని సింగిల్ హ్యాపీగా తాగబెట్టాను. ఇట్లా పాలు కూడా ఇంటి దగ్గరయే సింగిల్ గేదెయే తీసుకొస్తున్నారు నా కోసం. అంటే నేను అలా తీసుకురమ్మని చెప్పానమాట, మిక్స్ చేయకండి అని అన్నాను అనమాట. తీసుకొచ్చినాక ఇంట్లోకి తీసుకుని ఇలా కాగబెట్టాను. కాగబెట్టినాక పిల్లలకి పోద్దాం అనుకొని ఇట్లా పట్కార ఉంటుంది కదా హ్యాండిల్ లాగా పట్టుకోవడానికి సపోర్ట్గా పట్టుకో, అది పట్టుకోవడం ఎలా మిస్టేక్ అయిందో ఏమోనండి, పాలన్నీ కింద పోయినాయి. అసలు ఎంత బాధేసిందో అది బ్యాలెన్స్ రాక, అసలు నాకు చాలా బాధేసింది. ఇక మరీ పడేటప్పుడు వీడియో తీరింది కదా, పడ్డాక తీసాను. ఇట్లా నిజంగా తిరుగుతూ ఉంటే ఎంత బాధేసిందో. అంటే 1 లీటర్ 60 రూపీస్ పాలు, అందుకోసమే ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇల్లంతా అక్కడ మరకలు ఉన్నాయని ఏమనుకోకండి, మనము ఇంకెక్కడ ఉండం కాబట్టి అట్లా ఉంటాము. ఉంది క్లీన్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. ఇక్కడ ఏమి పురుగులు కానీ అన్క్లీన్ ఏమి ఉండవు. పాలు నేల పాలు అయిపోయినాయి, తర్వాత ఇలా క్లీన్ చేసాను అనమాట. ఆ క్లీన్ చేస్తుంది కానీ ఎంత బాధేస్తుందో, అంటే 100 రూపీస్ రోడ్డు మీద పోయినా అంత బాధ అనిపించదు ఏమో, కానీ శ్రేష్టమైన పాలు పోయేసరికల్లా బాధేసింది. ఇక దాని గురించి కొద్దిసేపు 1 గంట 1.5 గంటన్నర బాధపడేసి మళ్ళా వెనక్కి వచ్చానమాట. వెనక్కి వచ్చేసి ఇక మళ్ళీ అంతా ఈరోజు ఈ బ్లాగ్ అండి. బాయ్.